మీ అందరూ ప్రేమ రెండు అన్న అక్షరాలు బాగా వినే ఉంటారు. అనగానే ఒక్కొక్కరి మొహాలు నవ్వుతో వికసించిపోతున్నాయి. అంటే మీ కళ్ళల్లో తెలియని కాంతి బయటికి ఫోకస్ లైట్లో వస్తుంది. వాళ్ళ అబ్బాయికి అయితే చెవులోంచి పొగలు వచ్చేస్తున్నాయి. నాన్న ప్రేమ ఇంగ్లీష్లో 4 అక్షరాలు LOV. అయితే ఈ లవ్ ఎక్కడ జనిస్తుంది? Where that it will generate. మనం అనుకున్న 4 హృదయం ఎక్కడ? ఆ పాట వినిసి మనస్సులో చెప్పిస్తావేమో, మైండ్ అని చెప్పింది అమ్మాయి. ఇంకా అమ్మా హృదయం మైండ్ లవ్ ఎక్కడ వస్తుంది? మనసులో. నేను నో అని చెప్తా. బుద్ధిలో వస్తుందా? బుద్ధి కాదా వస్తుందా? లవ్ అనేటువంటిది బాడీలో కానీ మైండ్ లో కానీ, జాగ్రత్తగా వినండి, కాన్షియస్ బుద్ధిలో కానీ జనించదు. ప్రేమ ఆత్మజనితం. లవ్ జనరేట్స్ ఇన్ సోల్. మీరు అనుకుంటున్నటువంటి హీరో హీరోయిన్ ప్రేమ, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ రిలేషన్షిప్, మీరు అనుకునేటువంటి మేల్ ఫీమేల్ జెండర్ బాండేజ్, దట్ ఈస్ నాట్ లవ్. దట్ ఈస్ మీ ఈ వయస్సులో జరిగేటువంటి దానికోసం సుకుమార్ అనే డైరెక్టరు మీకు తెలియజేయడానికి 100% లవ్ అనే సినిమా తీసాడు. ఇన్ఫాచ్యుయేషన్, దాంటే పోని మన భాషలో అట్రాక్షన్. విని మరి వాట్ ఈస్ లవ్? అరే నీ ఇంటిలో కుక్క పిల్లలు పెంచుకున్నావు, నువ్వు సాయంత్రం 4 దాటి రాకపోతే గేటు దగ్గర కూర్చొని కుయ్యో బుర్రో నడుస్తుంది. నువ్వు వెళ్ళి దాని తల నిమిరి ఇవాళ మా స్కూల్కి మా కాలేజ్కి ఒక తలల్ని స్పూన్తో కాకుండా గరిటెలతో వేసుకుని తినిచ్చే వ్యక్తి వచ్చాడురా టామీ, అందుకే లేట్ అయింది అని నువ్వు చెప్తే బుర్ర నిమ్ముతావే. దట్ ఈస్ లవ్. ఒక తల్లి తన బిడ్డ పుడితే చాలు నేను చచ్చిపోయినా పర్వాలేదు అని 9 నాసాలు లోపల వేరొక బిడ్డని మోసి ఆ బిడ్డకి జన్మమిచ్చి ప్రసవేదనలో కొన్ని వేల తల్లులు చనిపోయారే, అది ప్రేమ. ఒక తండ్రి 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయిన తర్వాత కూడా నా పిల్లలు పొట్టెడు అన్నం తినాలని అహోరాత్రులు శ్రమపడి తనువు చాలిస్తాడే, అది ప్రేమ. ఈ సృష్టిలో ప్రతి 2 వ్యక్తుల, ప్రతి 2 వస్తువుల, ప్రతి 2 పదార్థాల మధ్యన జనించే ఒక అత్యున్నతమైన సోల్ జనరేటెడ్ క్వాలిటీయే లవ్. దట్ ఈస్ ఎటర్నల్, శాశ్వతమైనది. దట్ ఈస్ ఫ్రమ్ ఆరిజిన్ ఆఫ్ సోల్. దీంట్లో ఎవరికైనా డౌట్లు ఉంటే ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్. ఐఎమ్ ఐ రైట్ ఆర్ రాంగ్? నిజంగా మన మనసులో కానీ జనిస్తే ఆ ప్రేమ నిలబడదు. అందుకే ఇవాళ ప్రేమించుకున్న వాళ్ళు రేపు పెళ్లి చేసుకున్నారు, ఎల్లుండి విడిపోతున్నారు. అది మనోజనితమైనటువంటి అట్రాక్షన్ తప్ప ట్రూ లవ్ కాదు. ట్రూ లవ్ కాదు. ఐ నో ఇట్. ట్రూ లవ్ అంటే కేవలం మేల్ ఫిమేల్ ఆడామగా మధ్యన మాత్రమే కాదు. మీకు తెలుసా ఇదే ప్రేమ కొన్ని పేర్లు ఉన్నాయి తెలుసా మీకు? అది తల్లి పిల్లల మీద చూపించే ప్రేమకి ఏంటి పేరు? వాత్సల్యం. ఏంటది? ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య ఉంది ఏంటి మనం పాడుకున్నాం స్నేహం. వెరీ గుడ్ బ్రదర్, వెరీ గుడ్. ఏంటిది స్నేహం? మనం మనకన్నా తక్కువ పట్ల చూపించేటువంటిది ఏంటి? ఔదార్యము. పెద్దల పట్ల చూపించేది ఏంటి? ప్రేమ కాదా అది? ఎస్. ఈ ప్రేమ అనేటువంటి పెద్ద మైదాపిండి పదార్థం నుంచి ఒక మొత్తం తీసి మధ్యలో బంగారు తప్ప కుర్మా పెట్టి ట్రయాంగిల్ షేప్లో వేస్తే సమోసా అనేటువంటి అభిమానమైంది. ఇంకోటి పలచగా రౌండ్ గా చేసి ఒత్తి నూనెలో వేస్తే ఎంత ఇష్టం తల్లి నీకు. ఆ ప్రేమ మన సోదరుడితో, పంచుకునేటువంటి ప్రేమ ఇది అన్నదమ్ముడితో. అదే భార్యాభర్త పంచుకుంటున్న ప్రేమ, దానికి ఏంటి పేరు? అనురాగము. చపాతి అది రైట్. సో ఆత్మజనితమైనటువంటి ప్రేమ విశ్వజనీయమైనది. వినాలి,
అది బాడీకి కానీ మైండ్కి కానీ కాన్షియస్ కానీ సంబంధం లేదు. Like this video, share this video and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lhasa Mission.